ఆయుధంగా తయారైంది. ఒక పక్క కరోనా పెరిగిపోతూ ఉండగా నెమ్మదిగా మంకీ పాక్స్ వంటి దారుణ రోగాలు పడగవిపుతున్నాయి. ఇప్పుడు అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో దీంతో పాటు ఇక్కడ టైఫాయిడ్ కేసులు కూడా పెరిగాయి. దీనికి గల కారణాలను చూస్తే పానీపూరి ప్రధానమని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఇవి ఏకంగా 2752 కి చేరాయి. వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిది అంటున్నారు. కొన్నాళ్ళు పానీపూరిని తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. వీటిని అమ్మే వ్యాపారులు కూడా పరిశుభ్రత పాటించాలని, సురక్షితమైన మంచినీటిని మాత్రమే వాడాలని చెబుతున్నారు. మలేరియా, డయేరియా, వైరల్ ఫీవర్ వంటి సమస్యలు ప్రస్తుత వాతావరణంలో చాలా కామన్. వీటికి కలుషిత నీరు, ఆహారం, దోమలు ప్రధాన కారణాలు. తెలంగాణలో 6000 కంటే ఎక్కువగా డయేరియా కేసులు నమోదు కాగా డెంగ్యూ కేసులు కూడా పెరిగాయి. టైఫాయిడ్ సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ఆహారం, నీటి నుంచి వచ్చే బ్యాక్టీరియా. టైఫాయిడ్ ప్రారంభమైనప్పుడు అధిక జ్వరం, కడుపు నొప్పి, తలనొప్పి, విరోచనాలు లేదా మలబద్ధకం వంటి లక్షణాలు ఉంటాయి. వీటికి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోకపోతే లక్షణాలు మరింత ఎక్కువై అలసటగా మారుతుంది. చర్మం రంగు మారుతుంది. రక్తంతో కూడిన వాంతులు, ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా అవుతుంది. వర్షాకాలంలో సాధారణంగా ఎవరైనా స్ట్రీట్ ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. వాటిని చూసి టెంప్ట్ అవుతూ ఉంటారు. కానీ ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ తినడం వల్ల మీ అనారోగ్యాన్ని మీరే కొని తెచ్చుకున్నవారవుతారు. అందుకే వాటికి దూరంగా ఉండడం మంచిది. బయట టీ తాగడం, పానీపూరి తినడం చాలా వరకు తగ్గించాలి. తాజా కూరగాయలతో వండిన వంటను తినడం, శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగడం మంచిది. ఇంట్లోనే వండుకుని తినడం మంచిది. వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచే సీజనల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్ తీసుకోవడం మంచిది. ఋతుపవనాలు మరికొన్ని రోజులు ఉంటాయి. కానీ ఈ సీజన్ లో వచ్చే టైఫాయిడ్, కామెర్ల వంటి ఇన్ఫెక్షన్ల ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. కలుషితమైన ఆహారం, నీటిలోని బ్యాక్టీరియా, వైరస్, ఇతర వ్యాధికారక కారకాలు అనేక ఆరోగ్య సమస్యలకి దారితీస్తాయి. దోమల కారణంగా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు కూడా పెరుగుతాయి. ఈ వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కేరళ రాష్ట్రంలో ఇప్పుడు విస్తృతంగా వ్యాపిస్తున్న మంకీ పాక్స్ లాంటి భయానక వ్యాధులకు సైతం పానీపూరి లాంటి రోడ్ సైడ్ తిళ్లు దారితీయొచ్చు అంటున్నారు వైద్యులు. అందుకే వీటికి కొన్నాళ్లు దూరంగా ఉండడం మంచిది అంటున్నారు.